కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాసానంద స్వామి, నిజంగా అంటే ఒక స్వయం ప్రతిపత్తి ఉంది ఇలాంటి జోలికి, అంటే ఇలాంటి సంస్థలకు అసలు ఎవరు వెళ్ళకూడదు. ఇప్పటికిప్పుడే వీళ్ళని పక్కకు జరిపేసేసి, అంటే మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అనేది అయితే చర్య చాలా స్పష్టంగా ఇందులో కనబడుతుంది. ఇప్పుడు ఒకవేళ కోర్టు ఉడిపి విషయంలో ఎలా అయితే కోర్టు ముట్టుకాయలు వేసిందని శ్రీనివాస్ గారు చెప్తున్నారో, అదేవిధంగా ఇందులో ఏమైనా చొరవ తీసుకొని మళ్ళీ 21 మంది సభ్యులు వస్తే ఈ మధ్య కాలంలో ఈ నలుగురు తీసుకున్న నిర్ణయాలన్నీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా? తప్పనిసరిగా అమ్మా. కోర్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోర్టులు మాత్రమే ఈ ధర్మాన్ని బతికించే పరిస్థితి ఉందమ్మా. ఒక వినాయక చవితి చేసుకోవాలన్నా కూడా కోర్టు తీర్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో హిందువులు చేసుకోలేని దుస్థితి అమ్మా. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ ధార్మిక పరిషత్తు ప్రభుత్వం కుదించినటువంటి 4 సభ్యులతో తీసుకున్న నిర్ణయాలన్నీ మీరు చెప్పేటట్టుగా వెనక్కి వెళ్ళిపోతాయి. తప్పనిసరిగా మేము ఆశాభావంతో ఉన్నాం కోర్టులైనా న్యాయం చేస్తాయని. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఆలయాలు విగ్రహాలు కూలిపోతుంటే ఒక్క విగ్రహాన్ని కూడా దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పునర్నిర్మాణం చేయలే. ఒక రామతీర్థంలో ఏదో అప్పటికప్పుడు నా విగ్రహం తెచ్చి పెట్టారు, కానీ ఆ దోషుల్ని అయితే ఇంతవరకు పట్టుకోలేదు. అంటే ఇన్ని ఆలయాల మీద దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం మాట్లాడకపోవడం, ఏదో పిచ్చి వాళ్ళు చేస్తున్నారు, మధ్య సిమ్మతి వాళ్ళు చేస్తున్నారని ఒక హిడెన్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నేను నికార్సైన క్రైస్తవు. అంటే ఇంతమంది పిచ్చివాళ్ళు ఒకసారి ఎలా పుట్టుకొచ్చారంటే చూడండి, ఎంత అంటే హిందూ సమాజాన్ని అన్ని అన్ని చోట్ల ప్రతి ఆలయం మీద ఏదో ఒక దాడి చేయడానికి ఇంతమంది పిచ్చివాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? మరి అక్కడ ఏ జెరూసలేం నుంచి వస్తున్నారో, లేకపోతే ఇతర దేశాల నుంచి పిచ్చివాళ్ళు వస్తున్నారో, ఈ ప్రభుత్వం ఏమో ఒక హిడెన్ ఎజెండాతో ముందుకు వెళ్తుందమ్మా. కేవలంగా హిందూ ధర్మాన్ని రానున్న 2 సంవత్సరాల్లో కూడా సమూలంగా నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం పోలీసు యంత్రాంగానికి తెలుసమ్మా. ఎందుకంటే పోలీసు యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారతదేశంలోనే ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశారు. లేకపోతే సంవత్సరాలు ఒక ఏదైనా పక్క రాష్ట్రాల్లో ఏదైనా ఆలయాల మీద దుర్ఘటనలు జరిగితే, మన తెలంగాణలో చూసుకోండి, వెంటనే 15 రోజుల్లో దోషులు పట్టుకుంటే సంవత్సరాలు అయిపోతున్నా కూడా రథాన్ని దగ్ధం చేసిన వాడు ఎవడో పట్టుకోరు, రాముడి శిరస ఖండించిన వారు ఎవరో చూపించరు. అంటే పోలీసులు తెలిసి కూడా ప్రభుత్వం ఒత్తిడి చేత వ్యవస్థని నిర్వీర్యం చేసేసే పరిస్థితి అమ్మా. ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేశారు. కాబట్టి హిందువులకు అస్సలు నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద. ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందో, మొత్తం 13 జిల్లాల్లో కూడా అన్ని ఆలయాలు, ప్రధానమైన ఆలయాల్ని టార్గెట్ చేయడం జరిగింది. దీని వెనక మేము పదే పదే మన మహాన్యూస్లో కూడా చెప్పాం, దీని వెనక ఒక పెద్ద ఇంటర్నేషనల్ కుట్ర ఉన్నది, ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నది, దీన్ని ఛేదించండి. రాష్ట్రంలో అన్ని ఆలయాలు కూడా ఈ వ్యవస్థ అంటే ఏదైతే ఈ వీళ్ళు దుండగలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చేస్తున్న కార్యక్రమం అని చెప్పినా కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వానికి తెలిసే ఆ దోషులను బయటపెట్టడం లేదు. ఒకవేళ దోషులు అనేటప్పుడు వెంటనే చూపించాలి కదా. మేము హిందువులను గౌరవిస్తున్నాం అనేటప్పుడు హిందువులకి ఒక్క దోషినైనా పట్టుకొని శిక్షించాలి. స్వామి, ఇక్కడ శ్రీకాకుళంలో ఇది రామతీర్థంలో రాముడి శిరస్సు పట్టుకొని ఆ పూజారి ఏడుస్తున్న దృశ్యాలు ఇప్పటికీ కూడా హిందువులే కాదు ప్రతి ఒక్క మనిషి కూడా మనోభావాలు, అంటే తాను నమ్మిన దేవుడు శిరశ్ఛేదనం చేయడం అంటే అంత సామాన్య విషయం కాదు. అదే ఇంకెక్కడన్నా జరిగితే అది వేరే రకంగా ఉండేదేమో అనిపిస్తుంది. కానీ ఇంత ఇంత ఘాతుకం జరుగుతుంటే దేవుళ్ళ మీద ఎందుకు పగ? అంటే హిందూ ధర్మాన్ని తృంచేయాలి లేదంటే లేకుండా చేయాలి అనుకుంటే, హిందూ మతం లేకుండా చేయాలనుకుంటే దేవుళ్ళను కొట్టినంత మాత్రాన జరుగుతుందా? అవునమ్మా, హిందూ మనోభావాల్ని గాయపరుస్తూ ఉన్నారమ్మా. రెండవది, హిందువులు అందరూ కూడా సెంటిమెంట్ని చాలా వమ్ము చేస్తూ ఉన్నారమ్మా. ఇప్పటికే చాలా ప్రార్థన ఇతర మతాల ప్రార్థనా మందిరాల్లో దేవుళ్ళకి రాముడికి శక్తి ఉంటే తన శిరసు ఖండిస్తే రాముడు ఏం చేశాడు, విజయవాడ కనకదుర్గ అమ్మవారు వెండి సింహాలు పట్టుకుపోతే అమ్మవారు ఏం చేసింది, అలాగే నరసింహస్వామి అంటే ఉగ్రస్వామి కదా, ఒక నరసింహుడు కదా, ఆయన 65 సంవత్సరాలు సేవలో ఉండే రథం దగ్ధమైపోతే ఆయన ఏం ఎవరిని శిక్షించాడు? అంటే ఒక అపనమ్మకాన్ని హిందువులు పైన రుద్దుతున్నారు. అవును, నిజంగానే. అంటే వీళ్ళు శిక్ష జరగలేదు కదా, చేసిన వాళ్ళకి శిక్ష పడలేదు కదా అనేది ఇప్పుడు తెర మీదకి వస్తే ఏం చెప్తుంది అండి? హిందూ ధర్మం ఏం చెప్తుంది దీనికి? అది హిందూ ధర్మం కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కథాచన. అంటే ఎవరు చేసినటువంటి కర్మలు, దుష్కర్మలు వాళ్ళని వెంటాడుతాయి. దైవము శిక్షించాల్సిన పరిస్థితిలో తప్పనిసరిగా శిక్షిస్తాడు భగవంతుడు. ఇంతకు పూర్వం ఈ దేశం పైన మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ, ఔరంగజేబు ఎంతోమంది పాలకులు, దుండగలు, మూర్ఖులు ఈ దేశం మీద దాడులు చేశారు, మన ఆలయాలను ఛిద్రం చేశారు, హిందూ ధర్మాన్ని నాశనం చేశారు. అయినా హిందూ ధర్మం బ్రతికి పట్టకట్టగలిగింది, వాళ్ళు మాత్రం నాశనం అయిపోయారు.
కాబట్టి మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటంటే, మీరు హిందుత్వం పైన విషయాన్ని కక్కవద్దు, హిందూ ధర్మాన్ని ఎందుకు ఇంత అభాసుపాలు చేస్తున్నారు, హిందూ దేవాలయాలు ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు, ఒక్కరినైనా పట్టుకోరా. మూడు దాదాపుగా 500కు పైగా సంఘటనలు జరిగాయమ్మా, 200కు పైగా ఆలయాల మీద దాడులు జరిగాయి, మరి ఒక్కరినైనా పట్టుకోవాలి కదా. అంటే ఏమిటమ్మా నాటకాలు, ఎన్నాల నాటకాలు ఆడతారమ్మా, ఏమి 151 సీట్లు వచ్చాయంటే హిందువులు ఓట్లు వేయలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే హిందువులతో ఆటలాడతారా? హిందువులు మతి సిమ్మితులు లేని వాళ్ళగా పిచ్చివాళ్ళగా హిందువులు చేయడానికి మీ తాలూకా ఇవన్నీ కూడా, మీ వ్యూహం అంతా కూడా. ఇందులో మంత్రులు ఉన్నారు అనేక మంది, ఇప్పుడు 151 మందిలో మెజారిటీ ఆఫ్ ద వీళ్ళంతా కూడా హిందువులే ఉన్నారు. అంతే కదా, ఎందుకు అంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతినట్లేదా? అది అందులోనే ఉండి మా మతానికి ఇదిలాంటి విఘాతం జరుగుతోంది, కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది, ఎందుకంటే మేజర్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి అని అడిగే పరిస్థితిలో లేరంటారా? లేదమ్మా, వీళ్ళు దౌర్భాగ్యులమ్మా. ఈ మంత్రులు అందరూ కూడా వాళ్ళకి పదవులే తప్ప, ఈ ధర్మం ఉంటే మనం వచ్చాము, ఈ ధర్మం పదిలంగా నిలబెట్టాలి. గత పూర్వీకులు ప్రాణ త్యాగాలు చేసి ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఇవ్వబట్టే ఈరోజు మనకి పదవులు వచ్చాయి అనేటువంటి ఆలోచన కనీసం కూడా, విచక్షణ కూడా లేదమ్మా. వీళ్ళకి పదవులే, జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడమే వీళ్ళ వంతుగా మారింది తప్ప, వాళ్ళ కల్లెదుడుగా ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఆ పూసపాటి వంశస్థులు ఎన్నో ఆలయాలు కట్టి హిందూ సమాజానికి ఇచ్చారు. ఒక్క ఆలయాన్ని కూడా వాళ్ళు ఉంచుకోలే. సింహాచల దేవస్థానంతో పాటుగా 105 ఆలయాలు హిందూ సమాజానికి వారు దానం చేశారు. అటువంటి ఆయన గౌరవించి ఒక కొబ్బరికాయ ఆయనతో కొట్టిస్తే దేవాదాయ శాఖ మంత్రికి, అక్కడ విజయనగరంలో బొత్స సత్యనారాయణకి ఏం పోయిందమ్మా? దేవాదాయ శాఖ అధికారులకి పెద్ద ఆయన వచ్చారు, ఒక కొబ్బరికాయ కొట్టించి సంతోషం అండి మీరు వచ్చినందుకు, మీరు అనువంశిక ధర్మకర్త, ఈ ఆలయానికి ధర్మకర్త మీరు, ఆయన కనీసం గౌరవం ఇవ్వాలి కదా. మరి ఆయనతో దుర్భాషలాడి పరుషంగా మాట్లాడి ఆయన గెంటేసే పరిస్థితికి అసలు అందులో ఆయన పేరే లేకుండా, అంతే కదమ్మా. ఎందుకు అనువంశిక ధర్మకర్తలను కూడా పక్కకు జరిపేయడం అంటే, అంటే అనువంశిక ధర్మకర్తలు అనే ఒక విధానం ఉంటుంది, వాళ్ళని గౌరవించుకోవాలి అనేది తెలియకపోవడమా? తెలియకపోవడం లేదు, అన్నీ తెలిసే చేస్తున్నారమ్మా. రావణుడికి చేస్తున్న తప్పు అని తెలియక కదమ్మా, రావణ ఆయన బ్రహ్మ. అలాగే వీళ్ళ ప్రభుత్వానికి కూడా చాలా జ్ఞానులు అందరూ ఉన్నారు, తెలిసే చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని మంట కలిపితే అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళకి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో వస్తుంది కానీ రేపు ఇదే హిందువులు కనుక తిరగబడితే పరిస్థితి మారిపోతుంది. వాళ్ళది గమనించడం లేదు. అంటే రేపు మేము అవసరమైతే మళ్ళీ అధికారాన్ని మేము కొనేస్తాము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము కొనుక్కుంటామనేటువంటి ఒక దుష్ట బుద్ధితో ఉన్నారమ్మా మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి బావగారు, ఆయన వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తే ఆయన బాహటంగా చెప్తున్నారు, హిందూ దేవుళ్ళకి శక్తి లేదు, శక్తి ఉంటే ఎందుకు వారు రక్షించుకోలేరు, ఇక వారినే రక్షించుకోలేని వాళ్ళు హిందూ సమాజాన్ని భక్తుల్ని ఏమి రక్షిస్తారని ఆయన బాహటంగా స్పీచెస్ ఇస్తున్నారు. దాని మీద ఏ చర్యలు లేదు. అదే ఒక ఆలయం కూల్చేశారు, ఇది చాలా విచారకరం, దోషులు ఎందుకు పట్టుకోలేదు అని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఏపీలో. అంటే వారి బావగారికి ఒక న్యాయము, ఇది తప్పు, ఇది జరిగిన అన్యాయాన్ని, ఆక్రోషాన్ని, బాధని ఏదో వెలగక్కితే వారి మీద బలవంతపు చర్యలు, అరెస్టులు చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా హిందూ ధర్మాన్ని విఘాతాన్ని కలిగే విధముగా ఒక క్రైస్తవ రాష్ట్రంగా ఈ ఏపీని తయారు చేద్దామనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నట్లుగా మాకు స్పష్టంగా అర్థమవుతుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు భక్తుల్ని కాపాడడం కాదు, భక్తులే ఈరోజు దేవుడిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? అవునమ్మా, అది ఆ విధానాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ఎక్కడ ఏమవుతుందో, లేకపోతే ఇంతవరకు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ స్థాయిలో ఎంతో గౌరవం, అటువంటిది కోటిన్నర టిక్కెట్ పెట్టేసరికి మాకు ఎంతమంది భక్తులు ఏంటి స్వామి వెంకటేశ్వర స్వామిని ఎటువైపు తీసుకెళ్తున్నారు? అంటే ఆయన సేవ చేయాలని దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కోట్లాధిపతులై ఉండాలా? కోటీశ్వరుడికే వెంకటేశ్వర స్వామి అని ఒక అపనమ్మకాన్ని, ఇదేమవుతుందంటే ఇది ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. హిందూ దేవాలయాల దర్శనాలకి దేవుళ్ళని కోట్లతో కొనుక్కోవాలా? అంటే ఏమి హిందూ ధర్మం? కాబట్టి దేవుడు అందరివాడు, వెంకటేశ్వర స్వామి సామాన్యులు అందరికీ చెందిన. కానీ తిరుపతిలో మొన్న జరిగిన వరదలు, ఈ అసలు పెనుముప్పు, అది గత 100 ఏళ్ల క్రితం కూడా జరగని పరిస్థితి, మరి మొన్న జరిగింది అంటే కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల వల్లే అనేది కూడా మీరంతా భయం వ్యక్తం చేశారు. అవునమ్మా, ఇంతకు పూర్వం తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేదు. ఎందుకు అలాంటి విపత్తు వచ్చింది? వరదలు మనకిప్పుడు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కానీ వెంకటేశ్వర స్వామి ఏడు కొండలపైన ఒక సాక్షాత్తు ఆ రోజు బద్రి మన కేదారులో ఏదైతే వరద బీభత్సవాన్ని చూసాం, అంత గంగ, ఆ గంగ మొత్తం ఏడు కొండల మీద దిగి ప్రవహించింది.